ఇన్ని రోజులు పడుతుంది ఏమైనా ఎక్కడి పని అక్కడనే ఉంది. పత్తిల గడ్డి బొమ్మరంగా కావచ్చు. అవునే కైకిళ్ళు బాగా అయితే ఈసారి పత్తిల నీళ్లు నిలవచ్చు. ఒకసారి వయసు చూసేస్తా. నువ్వు మంచిగానే ఉన్నావు, ఆడకూ అడితే జరమత్తది తగ్గినాక. సరే గానీ సేవోస్కరా పో, తరికే బాగా వస్తాను. అయ్యో నమ్మతి పాడుగాను, నేను పాలేదేలే కదా. ఇంకేంది ముసలి అసలు ఏంటి అమ్మ ఇంకెంత చెప్పంటావురా బాబు తల్లి వస్తుందంట పాలు చెప్ప. వర్షం పడబట్టి ఎట్లా ఊడే కొద్దిగా మా తగ్గింది పో. సరే అమ్మా చెప్పులేవే అన్నీ ఉంటాయి చూడు. లేవుగా నా చెప్పులు వేస్తా పోరా. సరే అమ్మయ్యా ఎండాకాలం అంటే నాలుగైదు ఏం చేస్తానవే వర్షంలో అలుకు చల్లిన అంటే తిడతాడు. చెట్లకు నీళ్లు పట్టినా బాపు. ఏంది చెట్లకు నీళ్లు పట్టినా? అదే అదే చెట్లు వాన కింద పడితే లేవట్టినా. పొద్దుగాల పొద్దుగాల భలే పని చేసిన పో. అయ్యో నువ్వారా నీకేం పుట్టిందిరా గాడోళ్ళ చెప్పులు వేసుకొని పోతాను. బాప చెప్పులేవు నీకైతే అందించాలే. అమ్మయ్యా కొద్దిగా తగ్గింది, రేపు వేసుకుందాం అంటే బట్టలే లేవు పిండుకుంటా. అమ్మా చెప్పు ఏమైందమ్మా సప్పుడు చేస్తలేవు. బావా నువ్వారా? ఏ నేను కాదురా, మీ నానమ్మ సూపతిని. కర్మరా బాబు. సరే గానీ ఈ ఆడవాళ్ళ చెప్పులు వేసుకొచ్చినవేంద్రా? మామ చెప్పులు, నా చెప్పులు దొరకలే అందుకే మామ చెప్పులు వేసుకొచ్చిన. సరే గానీ ఎందుకు వచ్చినావు చెప్పు. ఇగో ఓ శంభిష్టానికి వచ్చినావా? ఆడ పెట్టిపో. పిసమక కూడా పాలకొచ్చింది రత్నరా పాలు పోయి, మళ్ళీ వర్షం ఎక్కువ అవుతుంది. ఓ పాలకొచ్చినావా? ఇప్పుడు నచ్చిన ముఖం అయితే తెలిసేది ఎప్పుడు మీ అమ్మ చెల్లెచ్చుడైనా అయితే. వారం రోజులయ్యా కొట్టబట్టి వేసుకుందాం అంటే ఒక్క డ్రెస్ లేదు, వేసుకున్నా వేసుకుందాం అంటే వాసన వస్తున్నాయి. ఏంది మా గోసలిసి? ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ శనియావ ఎలా బట్టలు వినినట్టే. అయ్యో 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 అమ్మయ్యా తెలిసింది. అవో లక్ష్మి ఏం చేస్తానవే బట్టలు పెడతానవా? ఏం చేసుడే ఈ ఆన అత్తాంది పోతాంది, అసలు పిండుడే అయితే లేదు. సేమ్ నాది కూడా ఇదే పరిస్థితి. నేను బోల్డ్ అవుతానా, వర్షం వచ్చుడు పోవుడు, నేనేమి ఇంట్లో కురుకుడు బయట కురుకొచ్చుడు ఇదే అయింది. సరే కానీ వర్షం తగ్గింది కానీ మంచిగా వేడివేడి వేసుకొని తిందామా? సరే తిందాం. మరి ఏం చేసుకుందామే? నేను పోయి పాలాల మక్కలు తెస్తా, మంచిగా వేయించుకొని తిందాం. సరే పోయి రా. కీడేంది నీళ్ళు పోకుండా కట్ట కడతాడు. అరే కట్టేది కడతానవరా? అరే ఈ నీళ్ళని మా ఇంట్లోకి పంపిస్తా, ఈ నీళ్ళని మా ఇంట్లోకి పంపిస్తా. ఏం వచ్చావండి పనికి మళ్ళీ వచ్చావు? నీకేం రోజు పుట్టిందిరా? అందరూ ఇండ్ల నీళ్ళు వస్తేనే బాధపడితే నువ్వే నీళ్ళు ఇంటికి పంపిస్తా అంటావు. ఏ పిసోడా, ఈ వరదకు చేపలు వస్తాయి గందుకే మా ఇంట్లోకి వేసుకుంటానా, మంచిగా మా ఇంట్లో చేపలు వచ్చిన వాళ్ళు అన్ని అమ్ముకుంటా. మీ రత్కోర మొక్క అలా చెప్పు. ఊరు ఎడ్డి మొక్క పోడా, చెరువు కూడా బుచ్చడి చేపలు ఉన్నాయి, అవి 20 రూపాయలకి కిలుస్తారు. ఏంది 20 రూపాయలకే కిలుస్తారు? అద్దె లేకుండా అప్పటి సందా కట్టపడవద్దు, పోయి కొనుకొచ్చుకుంటా.
అరే తిరుమల్, చెరువు కాడికి అత్త వారా, చేపలు అగ్గోకిత్తారట, తెచ్చుకుందాం. పోదాం గానీ ముందైతే స్తంభం వేసేది, షాగచ్చి చత్తావు, చెరువు కాడికేమో గానీ ముందు బొందలగాడ కోతావు. అరే ఈ స్తంభం అన్న సంగతే నేను మర్చిపోయినరా, మంచి గుర్తు చేసావు, పోదాం పా. అరే వర్షాకాలం చెట్ల కింద స్తంభాల దగ్గర పాతిండ్లాలు ఉండద్రా, ప్రమాదకరం బాగా. అవురా చెప్పేసిపోయిన కర్మానికి అందరు ఇద్దరు తీసుడే, లేడీగా పోతే ఏమైతుంది? గాల మాటలు పట్టించుకుంటా బాబు, చూసి చూసి చెల్లబోయ్. అయ్యో చెల్లకేండా, సరే ఈ పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకో, అచ్చంగా చాయ పెట్టు తాగుతాడు. చెల్లే వేడివేడి బజ్జీలు అయిపోయాయి, మంచిగా తిందాం. ఏ బజ్జీలు ఎందుకురా, రమ్య మక్కలు కొనుకొస్తా అన్నది, మంచిగా వేయించుకొని బుక్కుదాం. మొక్కలైతే మొక్కలే, అవి కూడా పంచుకుంటాయి. ఇగో లక్ష్మి, నువ్వు ఈవుకోవే, నేను ఏంచుకత్తా. ఇది ఏంటి, ఇంకా పాలాలు పటపట అంటలేవు, అసలు ఇది ఏంచుతాందా లేకపోతే ఇదే ఏంచుకొని బుక్కుతాందా? ఏమైంది, ఇంకా ఏంచుడు కాలే? ఏ అయినట్టేనే, ఆ మొక్కలు ఓల్డ్ స్టాక్ ఉన్నట్టున్నాయే, ఏడ తెచ్చినవే అంతా, ఏగుతానే ఏగుతలేవు ఇంకా. ఏం చేద్దామంట మరి? ఏంది ఏగుతలేవా, ఏ జరువు. ఓ సిమెంటల్లానా, ఇవి మొక్కలే కావే? మక్కలు అంత ఎందుకు తెచ్చినవే? నేను తెచ్చినవి మక్కలే. ఇగో గివ్వి మక్కలు, నువ్వు మక్కలు అనుకొని బఠానీలు వేయించుతావు. ఓసినా మతి పాడుగాను, చూసుకోలేదే, జరుగు వేయించుతా. ఏమైందిరా, ఇంక కాలేదా? అయిపోయినట్టేరా. అరే కుక్క లెక్క ఎందుకు బుక్కుతానారా, కొంచెం మనిషి లెక్క బుక్కు. మనిషి లెక్క బుక్కుతానా, కుక్క లెక్క బుక్ తీపాటికి మీకు ఉండగలేపో. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇవి సినిమా థియేటర్ కాడ అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి గారా. అమ్ముకుంటే బాగానే పైసలు వస్తాయి అని ఆ థియేటర్ లో అమ్ముకునేరే. పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. లక్ష్మి ఇక తినడే పని కానీ, వర్షం లాడుకుందాం దా కొంచెం. చడితే జనం చస్తారు. ఏ పడాను బాబురా, ఇద్దరే లక్ష్మి మనం ఆడుకుందాం. యాగురే నేను కూడా వస్తా. వర్షం కూడా ఆరితే వారం రోజులు రాకుండా పొట్టు పొట్టు కొట్టింది, ఇప్పుడు మనం ఏం చేయదాం? బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం ఆపింది. అట్లా అనకే రమ్య. అనకేం చేయమంటావే, ఇన్ని రోజులు ఇంట్లోండి బాధపడ్డావు, ఇక వర్షపడక బయటకు వచ్చి ఏం చేద్దాం అనే లోపే ఆగిపోయింది. వర్షం ఏముంది రమ్య, వానకాలం అంతే అత్తది పోతుంది, కానీ వర్షం కురవకపోతే మన నీటి కరువుకు సావమా? ఓ ఇప్పుడేదో బతికినట్టు, నానే నానే ఇండ్లు కూడా ఎత్తలేరా, వరదల మనుషులు కొట్టుకోవతలేరా? గట్ల అంటే ఎట్లనే రమ్య, వర్షం బాగా పడ్డది నిజమే, కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలే కదా. అయినా నిన్ననే లాభం లే, మన మనుషుల జాతేగా అంతా, నచ్చితే గుండెలకు అద్దుకుంటారు, నచ్చకుంటే కన్నెత్తి కూడా చూడరు. ఇప్పుడు గట్లనే ఉంది మరి,
రమ్య, వర్షాకాలం వర్షాలు పడకపోతే ఇంకేం పడతాయి? అయినా వర్షాకాలం వర్షాలు పడకపోతే మనం బతుకుతామా? ఇప్పుడు కొన్ని పంటలు దెబ్బతింటే అది నేను కాదన్నా. ఒకవేళ వర్షాలే పడకపోతే తర్వాత పంటకు నీళ్ళేట్లుంటే మనకు? అయినా మనుషులకు ఏది ఎక్కువైనా బాధే తక్కువైనా బాధే ఏదైనా దాన్ని పట్టుకుని ఏడుతూనే ఉంటాం. నన్ను అడిగితే ప్రకృతిని మనం నాశనం చేసినంత ప్రకృతి మనల్ని నాశనం చేయలేదే రమ్య. అయినా ప్రకృతి మనకు కన్న తల్లి లాంటిది, కాపాడుతుందో గానీ ప్రాణాలు తీయది, కొన్ని కొన్ని సార్లు తప్పది. వర్షం మళ్ళా పడుతుంది గాని అప్పుడు బాగా నానేవు, ఇట్లా ఇట్టకు. సరేరా, సారీ ఏ లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వీడియో ఎట్లుంది చూసిరు కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయరి. వర్షాకాలం షూట్ అంటే కొంచెం ఇబ్బంది, ఫస్ట్ టైం మేము షూట్ చేసినాం. సో ఇక నుంచి ప్రతి సండే మన ఫైవ్ స్టార్లో వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట గుర్తు అస్సలు మర్చిపోకండి. ఓకే, బై బై.